हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్, మనం ఈ వీడియోలో శారీస్కు డ్రెస్సెస్కు మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకోండి. ఇది చిన్నపిల్లలదండి. ఒకవేళ పెద్దవాళ్ళు తీసుకునేటట్లయితే కదా మన సైజు కంటే కొద్దిగా పెద్దది తీసుకొని, ఇప్పుడు 2-4 అనుకో, 2-6 కానీ 2-8 కానీ అలా తీసుకోండి బ్యాంగిల్. ఎందుకంటే మనం థ్రెడ్ సిల్క్ థ్రెడ్ చుట్టుకునేసరికి అది కరెక్ట్గా మన హ్యాండ్కు ఫిట్ అయిపోతుందండి. సో ఇలాంటివి తీసుకోండి. తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకోండి. సిల్క్ థ్రెడ్ అనేది 30 పోగులు తీసుకోండి, అంటే 30 పోగులు తీసుకోండి. సో ఇలాగ తీసుకోండి. ఇలాగ 2 కలర్స్ తీసుకోండి, 30 30, ఓకేనా? ఫస్ట్ ఇలాగ లోపల సైడ్ అండి, లోపల సైడ్ గమ్ పెట్టుకోండి, ఫ్యాబ్రిక్ గమ్ము. సో ఇలాగ ఫ్యాబ్రిక్ గమ్ము. సో ఇలా తీసుకున్నాక దీనికి చివర గమ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ లోపల గమ్ పెట్టుకున్నాం కదా, సో సగం వరకు పెట్టుకోండి, ఇట్లా సగం కాదండి, ఇలాగ పెట్టేసుకోండి గమ్కి. సో ఇలాగ పెట్టేసుకొని ఎగ్జాక్ట్లీ ఇట్లా. నీట్గా చుట్టుకుంటారా అండి? ఒకదాని మీద ఒకటైతే చుట్టుకోకండి, పక్కన పక్కనే చుట్టుకోండి, ఓకేనా? అప్పుడే నీట్గా కనిపిస్తుంది బ్యాంగిల్ అనేది. ఇలాగ హాఫ్ వరకు చుట్టుకోండి ముందు. సో ఇలాగ హాఫ్ చుట్టుకోండి. హాఫ్ చుట్టుకున్నాక ఇలాగ లోపల సైడ్ మళ్ళీ గమ్ పెట్టేసుకోండి, పట్టేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకొని గమ్ పెట్టేసుకున్నాం కదా, సో ఇలాగ లోపలోకి వేసుకోండి నీట్గా. సో ఇలాగ మళ్ళీ లోపల సైడ్ మళ్ళీ పెట్టుకోండి. కలర్ తీసుకోండి, ఇంకొక కలర్ తీసుకోండి. ఇది కూడా 30 పోగులు తీసుకోండి అండి, 30 తీసుకొని ఇట్లా లోపల సైడ్ మళ్ళీ ఎక్కడైతే కట్ చేసి అతికిచ్చామో మళ్ళీ అక్కడ నుంచి దీన్ని ర్యాప్ చేసుకోండి. ఈ హాఫ్ నుంచి మళ్ళీ ఈ కలర్ అండి. ఈ బ్యాంగిల్ అనేది హాఫ్ కలర్ ఒక కలర్, ఇంకొక హాఫ్ కలర్ ఇంకొక కలర్ అండి. సో ఇది డ్రెస్కి మ్యాచింగ్ లాగా బాగుంటుంది చిన్నపిల్లలకు కదా. సేమ్ ఇంతకుముందు ఎలా చుట్టుకున్నామో అలాగనే మొత్తం చుట్టేసుకొని రావాలండి. సో ఇలాగ చుట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇది కనపరాకుండా ఇలాగ గమ్ పెట్టేసి అతికెచ్చు చేసుకోవాలండి. సో ఇలాగ గమ్ పెట్టుకోండి దీని మీద. ఇలా పెట్టుకోండి. చెప్పండి, దీనికి ఆపోజిట్ కలర్ అంటే గ్రీన్ కలరు ఫస్ట్ ఇలా పెట్టుకోండి. చిన్నవి ఇలాగ పెట్టుకోండి. సో పెట్టుకున్నాక ఇలా గమ్ పెట్టుకోండి ముందు. స్ప్రింగ్ తీసుకోండి, జర్దోసి తీసుకొని
చేస్తున్నాను. పెట్టుకొని ఎగ్జాక్ట్గా చూసుకోండి, చూసుకొని స్ప్రింగ్ అనేది కట్ చేసేసుకోండి. ఇలాగా పెట్టుకోండి. స్టోన్ చైన్ తీసుకోండి, తీసుకొని దీని మీద ప్లేస్ చేసుకోండి. సో ఇలాగ పెట్టుకుంటారండి. ఇలాగ పెట్టుకొని మళ్ళీ లోపల సైడ్ కొద్ది గమ్ వేసుకోండి, కొద్దిగానే. ఇలాంటిది బీడ్స్ చైన్ తీసుకోండి, స్మాల్ది తీసుకొని దీన్ని కూడా ఎగ్జాక్ట్గా దీంతో చూసుకొని చేస్తాం. ఇలాంటి గోల్డ్ చైనే మళ్ళీ పైన కూడా ఇలాగనే వేసుకుంటారండి. గమ్ పెట్టేసుకోండి. ఇలాగ టూ సైడ్స్ వేసుకోండి. ఆపోజిట్ కలర్ యూజ్ చేయండి ఇక్కడ స్టోన్స్ అనేటివి. సో ఫ్రెండ్స్ ఇలాగ టూ సైడ్స్ పెట్టుకున్నాక ఇక్కడ కంబైన్ చేసాం కదా, అక్కడ వచ్చేసి మిడిల్లో వైట్ స్టోను పెట్టుకున్నాను మీడియం సైజ్ది. తర్వాత గ్రీన్ సైడ్ పింక్ కలర్ సైడ్ వచ్చేసి పింక్ స్టోన్స్ పెట్టుకుంటున్నాను, వచ్చి గ్రీన్ స్టోన్స్ పెట్టుకుంటున్నాను. సో ఇలాగ త్రీ గ్రీన్ స్టోన్స్ పెట్టుకున్నాను, త్రీ వచ్చేసి పింక్ స్టోన్స్ పెట్టుకుంటాను. సో ఇలాగ పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని మళ్ళీ చైన్ స్టోన్ పెట్టేసుకోండి. సో చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి, మ్యాచింగ్గా ఏ చీరకైనా. సో కరెక్ట్ మనకు సిల్క్ థ్రెడ్ అనేవి కరెక్ట్ కలర్స్ కూడా దొరుకుతాయి. సో అందువల్ల మనం కరెక్ట్ మ్యాచింగ్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్. సో ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చండి, మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డిజైన్తో కలుస్తాను.